Rakshim, Dhrutabhasang, Pusapushpavana, Japam, Aniva, Divirabhrutam, Mayukhaihi, Ahamityeva, Vibhavaye, Bhavanim, Sri Gurupyanaha. TFC YouTube Spiritual Channel Prakshukulaku, Varphalal Karakramanaki, Swagatam. Kanya Rashi. ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో అనుకూలత లభిస్తుంది, ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించగలుగుతారు, గతంలో ఏర్పాటు చేసుకున్న ఆర్థిక వనరులను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇతరులకి అప్పు ఇచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో వసూలు అవడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. శరీర సంబంధమైన విషయంలో ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. వ్యాయామం, ప్రాణాయామాలు ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించడానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. దీర్ఘకాలికమైన ప్రయాణాలు అలసటనిచ్చేవిగా ఉంటాయి. ప్రయాణ సమయంలో గౌతమ అనే నామం చూసుకోవడం ద్వారా ప్రయాణ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. వాహనాల కొనుగోలు, అమ్మకాల విషయంలో ఆర్థిక ప్రయోజనాలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ పనులు సానుకూలమై ముందుకు నడవడానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. వాహన సౌఖ్యం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రం చూసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఇతరుల యొక్క ప్రమేయం ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని అందించేవిగా ఉంటాయి. అలాగే వారి యొక్క ఆలోచనలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక ప్రమేయ లావాదేవీల విషయంలో పెద్ద స్థాయి లావాదేవీల విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అధికారుల దగ్గర నుంచి అనుకూలత రావడం కోసం, ఆర్థికపరమైన ప్రతికూలతల్ని అధిగమించగలగడం కోసం జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహితుల మధ్య అలాగే జీవిత భాగస్వామితోనూ అపార్థాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమందానంద కందడిత హృదయ రవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. పిల్లల యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో లేదా ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో అనుకూలత కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆహార సంబంధమైన వ్యవహారాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది. ఆహారం స్వీకరించే సమయంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అనే శ్లోకాన్ని చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది.